हाई व्यूअर्स वेलकम टू अवर चैनल प्रस्तुत मन तो सीनियर जर्नलिस्ट दुर्गा कुमार गारु वारितो ఒకసారి మాట్లాడుదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిచారు మన వీక్షకులకు నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గాని గ్లాస్ సింబల్ ఉంది కదా దాన్ని ఫ్రీ సింబల్ చేసేశారు ఆ మధ్య ఓటింగ్ పర్సంటేజ్ లేదు అని చెప్పేసి అయితే ఇప్పుడు నిలుచుంటున్న 8 మంది కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలి ఒక్కొక్క సింబల్ తోటి అదే చాలా మంది వేరే ఇండిపెండెంట్ వాళ్ళకు ఈ గ్లాస్ సింబల్ ని గుర్తుగా ఇచ్చారట ఇప్పుడు దీని వలన ఇట్ బీజేపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కాబట్టి రెండు పార్టీలకు ఏమైనా నష్టం కలిగే ఛాన్స్ ఏమైనా ఉందా సార్ అంటే ఒకటి మన ఆదిత్య గారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో ఒక పార్టీ గుర్తింపు రావాలంటే ఒక కామన్ దానికి పర్మనెంట్ ఎలక్షన్ సింబల్ ఎలా చేయాలంటే ఒక 6% ఓట్లు ప్రతి పోలింగ్ ఎలక్షన్ టైంలో రికార్డ్ అవ్వాలండి కిందసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేసింది ఇక్కడ ఏం పోటీ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో జనసేనకి గ్లాస్ గుర్తు అనేది అక్కడ కొంతమందికి తెలుసు చాలా మందికి అవును తెలంగాణలో పోటీ చేయలేదు కాబట్టి అసలు జనసేన గుర్తు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు తెలియదు కానీ జనసేనకి 8 సార్ల గనుక గ్లాస్ గుర్తుంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడం అంటే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునేటప్పుడు ఆ గుర్తుగా ప్రచారం చేసుకుంటే పార్టీకి ఆ 8 నియోజకవర్గాల్లోనూ కలిసి వచ్చేది తర్వాత ఒక కామన్ సింబల్ అనేది జనసేన సింబల్ గ్లాస్ అని అది ఎప్పుడైతే 6% రాలేకపోయిందో అసలు ఇక్కడైతే పోటీ చేయలేదు కాబట్టి వీళ్ళకి అలాట్ కాల కానీ అది ఫ్రీ సింబల్ ఎలక్షన్లో ఎవరు ఇండిపెండెంట్ ఫస్ట్ వాళ్ళు కోరుకుంటే అది ఇస్తారు ఏదైనా కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళకి అది గ్లాస్ దొరకకపోవచ్చు 2-3 నియోజకవర్గాల్లో బహుశా గ్లాస్ అంత ఏరికోరికో అంత ఈ పాపులర్ సింబల్ కూడా అది కాదు ఎవరో అడిగితే ఇచ్చేస్తూ ఉంటారు ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అట్లా 2-3 నియోజకవర్గాల్లో అందుకోలేకపోయినా మిగిలిన నియోజకవర్గాల్లో గ్లాస్ దొరుకుతుంది వాళ్ళకి నేను అనుకోవటం అంతేమీ అంత డిమాండ్ ఏమి లేదు ఎక్కువ మంది పోటీదారులు కూడా లేరు నియోజకవర్గాల్లో ఏ కొన్ని క్రిటికల్ నియోజకవర్గాల్లో తప్ప ఏదంటే కామన్గా ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఆదిత్య గారు ప్రసారం చేసుకోవడానికి గ్లాస్ సింబల్ అనగానే వెంటనే జనసేన అని గుర్తొస్తుంది జనసేన అని అనగానే గ్లాస్ సింబల్ అని గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎవరికాళ్ళు కొన్నిసార్లు ఫస్ట్ టైం పోటీ చేసే సందర్భాల్లో కొన్ని పెద్ద పార్టీలకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనవి అట్లాగే ఎదుర్కొన్నారు తప్పు కొన్ని ఆచరణలో తప్పని ఇష్యూస్ ఇప్పుడు అట్లాగే వైఎస్ జనసేన ఇక ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఏ గుర్తు వస్తే దాన్ని ప్రచారం చేసుకోక తప్పదు అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఆయన వెళ్ళి ఎన్నికల సంఘాన్ని అడిగితే ఇచ్చినట్టున్నారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి కూడా అవును ఎవరు పోటీ లేకపోతే ఇస్తారండి ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని 100 సింబల్స్ ఉంటాయి ఎన్నికల సంఘానికి ఒకవేళ 6% ఆ తెచ్చుకోలేకపోయినా తీసేసిన విత్డ్రా చేసినా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ అలాట్ చేస్తారు ఇంకొక ఛాన్స్ వస్తే వస్తే లేకపోతే లేదు లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలకు మళ్ళీ ఇదే కార్యక్రమం అట్లా అన్నమాట ఓకే కాబట్టి కొద్దిగా ఆచరణలో ఇబ్బంది అయితే ఉంటుంది కానీ జనసేన ఇక్కడ పెద్ద కంటెంటెంట్ కాదు అంటే ప్రధాన పోటీదారు అయితే కాదు కదా బీజేపీకి ఎట్లాగూ వాళ్ళ ఓన్ సింబల్ ఉంది కాబట్టి వాళ్ళ కమలం పువ్వు మీద పోటీ చేస్తారు ఓకే ఇది ఒక చిన్నపాటి సమస్య ఓకే అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తుతో ఉన్నాయి కదా సార్ కొన్ని స్థానాల్లో ఏంటంటే బీజేపీతో పాటు వేరే ఈ గ్లాస్ సింబల్ ఉన్న గుర్తున్నప్పుడు ఓట్ల చీలిక అనేది జరుగుతుంది కదా ఆ భయం అనేది ఉంది బీజేపీలో అంటున్నారు అవును ఇప్పుడు అది వాస్తవమైన విషయం కూడా అండి కారు రోడ్డు రోలర్ వీళ్ళు రోడ్డు రోలర్ గుర్తు తీసేయమని కూడా వీళ్ళు ఎలక్షన్స్ కమిషన్కి రిప్రజెంట్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే వయసు మళ్ళీపోయిన వాళ్ళు స్పీడ్గా ఉంటారు కదండి లాన్కి వెళ్ళినప్పుడు టెన్షన్గా ఉంటారు పోలింగ్ బూత్లో రోలర్ రోడ్డు రోలర్ గుర్తు కారు పక్కపక్కన ఉంటే రోడ్డు రోలర్ని కూడా కారు అనుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి గత ఎలక్షన్స్లో కొన్ని వేల ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా అయితే వాళ్ళకి డబల్ డిజిట్ కూడా దాటని వ్యక్తులకి కొన్ని వేల ఓట్లు వచ్చినాయి అప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది కానీ అది తీయటానికి వీల్లేదన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలే కానీ అది కొన్ని అట్లాగే కొన్ని అప్పడాల కర్ర ఇవి కొన్ని కారుకి నీరెస్ట్గా ఉన్నాయి అటు సింబల్స్ థీమ్ అని కూడా టీఆర్ఎస్ కూడా అడిగింది ఇట్లాంటివి జరిగినాయండి కొన్ని సిగ్నల్స్ సింబల్స్ ఒకదానికొకటి దగ్గర పోలికల్లో ఉన్నప్పుడు బాగా ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది లక్కీగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇట్లాంటివి జరుగుతాయి కొన్ని విచిత్రాలు ఎన్నికల్లో విచిత్రాలని
అంటారు కదా, అలాంటివి జరుగుతాయి. మరి ఇప్పుడు బీజేపీకి మీరు అన్నట్టు గ్లాస్ సింబల్ వాళ్ళ జనసేన అనుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, మరి ఇప్పుడు దీన్ని బీజేపీ అండ్ జనసేన ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా ముందుగానే ప్రచారంలో చెప్పే ఛాన్స్? చెప్తారు, అయ్యా మీరు ఈ నియోజకవర్గంలో మనకి గ్లాస్ గుర్తు రాలేదు, ఫలానా గుర్తు వచ్చింది, గడియారం గుర్తను, గ్లాస్ గుర్తను, ఇంకోటో ఇంకోటో స్పెషల్గా చెప్పుకుంటారు ప్రచారంలో. చెప్పి కొంతవరకు అవేర్నెస్ తీసుకొస్తారు, ఒక 95% రాక ఓ 5% ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఉండొచ్చు. ఓకే సార్, ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారి అది ఫ్రీ సింబల్ అయిపోయింది, కాకపోతే ఆయన మళ్ళీ కోరుకునేసరికి ఇచ్చేశారు కదా, మరి అలా తెలంగాణలో ఎందుకు ఆయన పిటిషన్ పెట్టుకోలేదు ఎన్నికల సంఘానికి? అంటే అది లేట్, ముందే పెట్టాలండి. ఇప్పుడు 4 నెలల ముందు కాబట్టి రిజర్వ్ చేశారు మళ్ళీ. ఇప్పుడు ఆ తీరా ఇది ఎప్పుడండి వీళ్ళిద్దరూ ఎన్నికల పొత్తులోకి వచ్చింది? చాలా ప్రాసెస్ జరిగిపోయింది, అప్పుడు కాదండి, ఇన్ అడ్వాన్స్గానే ఉండాలండి. వాళ్ళు అప్పుడు దాన్ని రిజర్వ్ చేసి చూస్తారు, పని ఆ పలానా పార్టీకి కేటాయించినట్టు వాళ్ళు కొంత అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంతేగాని లాస్ట్ మినిట్లో వస్తే చేయలేరు ఇది, ఎంత పెద్ద పార్టీ వచ్చినా కూడా. ఓకే సార్, నిజంగా ఈ గుర్తులు అనేవి ఎలక్షన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఈ సింబల్స్ ఉన్న గుర్తుల్ని తీసేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పెట్టారు, కాకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ సింబల్స్, గ్లాస్ సింబల్స్, మరి ఏంటి సార్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఇవి? కొంతమేరకు కన్ఫ్యూజన్ అయితే చేస్తాయండి, గతంలో జరిగినాయి చాలా. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఈసారి ముందుగానే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ఎలక్షన్ కమిషన్ ఆదేశించమని. ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకోలేదు, కానీ బట్ అది వాస్తవంగా కన్ఫ్యూజన్ అయితే జరుగుతుందండి. పెద్ద వయసు వాళ్ళనే కాదు, ఒకసారి చిన్నాళ్ళు కూడా బొమ్మని పోలింగ్ బూత్లో సరిగ్గా కనపడదు, అక్కడ లైటింగ్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు ఓటేశారో లేదో నాకు తెలీదు, ఓటేసే వాళ్ళకి మాకు మేము వెళ్తాం కదా. తర్వాత ఇమ్మీడియట్గా రష్గా కూడా ఉంటుంది అక్కడ, వెళ్ళినప్పుడు అందరూ కంఫర్టబుల్గా ఫీల్ కాలేరండి, ఒక నర్వస్గా ఫీల్ అవుతారు ఆ ఓటింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు ఇంజెక్షన్ రూమ్లోకి వెళ్ళినలాగా. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో ఎక్కువ టైం ఉండదు కాబట్టి వెంట వెంటనే మనుషులు మరి పంపిస్తూ ఉంటారు పోలింగ్ స్టాఫ్. అట్టేటప్పుడు ఎర్రర్ జరుగుతుంది అనమాట, ఇది కారే అనుకున్న రోలర్ మీదో చపాతీ దీని మీద రోలర్ మీద వేస్తారన్నట్టు, రోడ్ రోలర్ కూడా కన్ఫ్యూజ్ చేసినాయి. అట్లా చాలా సింబల్స్లో కన్ఫ్యూజన్ గతంలోనూ వచ్చింది, ఇప్పుడు కొంచెం ఆ ప్రాక్టికల్ ఇబ్బంది అయితే ఉంటుంది. ఆదిత్య గారు మనం అది తోసిపుచ్చలేదు. ఓకే సార్, ఇప్పుడు ఎలాగో ఫ్రీ సింబల్ చేసేస్తారు కదా, మరి ప్రచారం చేస్తున్నప్పుడు తెలంగాణలో వాళ్ళు ఆ గ్లాస్ సింబల్నే పెట్టేసి ప్రచారం చేసుకుంటున్నారు, మరి ఇది కరెక్ట్ అంటారా సార్? ఎవరు? జనసేన వాళ్ళు. గ్లాస్ సింబల్ అంటే వాళ్ళకి ఎలాట్ అయితేనే చేసుకుంటారు, కానీ ఎవరికో ఎలాట్ అయిన సింబల్తో చేస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏముంటుందండి? అదే నార్మల్గా వాళ్ళ సింబల్ గ్లాస్ సింబల్ కాబట్టి పోస్టర్స్ మీద జెండల పైన గ్లాస్ సింబల్ వేస్తుంటారు. ఆ క్యాండిడేట్కి కనుక అక్కడ గ్లాస్ సింబల్ ఎలాట్ కాలేదనుకోండి, వాళ్ళు వీళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఎవడైతే గ్లాస్ సింబల్ ఉందో వేరే క్యాండిడేట్కి కనుక ఎలాట్ అయితే వీళ్ళు నష్టపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు.